మీడియాలో ఒక విచిత్రమైనటువంటి సెక్యులరిజం ఉంటుంది ఈ సెక్యులరిజం ఎట్లాంటిదంటే యూనియన్ల పేరుతో జర్నలిస్టులకి వాళ్ళ హక్కుల గురించి పరిరక్షించాలి ఇక్కడ జర్నలిస్ట్ అంటే ఎవరు అనే దగ్గరకు వచ్చే మళ్ళీ సమస్య పత్రికలో పనిచేసే వాళ్ళందరూ జర్నలిస్టులు యాజమాన్యాలందరూ కూడా జర్నలిస్టులే మరి అప్పుడు నిన్న జరిగినటువంటి ఒక రెండు ఉదంతాలు చూసుకుందాం ఒకటి ఉత్తరప్రదేశ్లో ఈ దళిత యువతి మీద అత్యాచార యత్నం కేసుని బేస్ చేసుకుని ఉద్యమాలు చేయడానికి అక్కడ గందరగోళాలు సృష్టించడానికి పిఎఫ్ఐ అనే సంస్థకు సంబంధించినటువంటి ఓ నలుగురు అక్కడికి వెళ్ళారు వాళ్ళందరికీ రీసెంట్గా విదేశాల నుండి అది మలేషియా లాంటి దేశాల నుండి ఒక యాభై కోట్ల రూపాయలు డబ్బులు మొన్ననే పడ్డాయి అది సూట్ కేస్ కంపెనీల నుంచినే ఆ పడిన సొమ్ములతో వీళ్ళు అక్కడికి బయలుదేరారు అక్కడ ఇంతకుముందు బెంగళూరులో ఉద్యమాల పేరుతో అల్లర్లకు కారణమైనటువంటిది ఢిల్లీలో ఉద్యమాల పేరుతో అల్లర్లకు కారణమైంది కూడా ఆ పర్సన్సే అందులో వాళ్ళ నలుగురిని పోలీస్ ఈడీ కేసు రిజిస్టర్ చేయడం పోలీసులు అరెస్ట్ చేయగానే దాని మీద ఢిల్లీలో ఉన్నటువంటి జర్నలిస్ట్ సంఘం రంగంలోకి దిగింది ఆ జర్నలిస్టుల మీద హింస జర్నలిస్టుల్ని వేధిస్తున్నారు జర్నలిస్టులని అన్యాయం చేస్తున్నారని తను ఎక్కడ చేస్తున్నాడంటే ఏదో ఒక వెబ్సైట్లో రిపోర్టింగ్ అంట బట్ తన కోసం పెద్ద ఎత్తున ఉద్యమించేసింది గుడ్ మంచి పాయింట్ సె అది సెక్యులరిజం ఏది ఒక కుల ఘర్షణలో మత ఘర్షణలో రెచ్చగొట్టడానికి జర్నలిస్ట్ అనేటువంటి డిజిగ్నేషన్ అడ్డం పెట్టి చేయబోయినటువంటి ఒక అరాచకం గతంలో చేసున్నటువంటి అభియోగాలు కూడా ఎదుర్కొన్నా కూడా జర్నలిస్ట్ కాబట్టి ఇక్కడ ఈలోపుగా నిన్ననే ఆర్నాబ్ గోస్వామి మీద ఆయనకు సంబంధించినటువంటి రిపబ్లిక్ టీవీని ఆపేయాలని గతంలోనే ప్రయత్నించింది అప్పట్లో ఆర్నబ్ గోస్వామి మీద నోటీసులు ఇచ్చి వేధించింది అప్పుడు స్పందించలేదు నిన్న దంద అనేటువంటి పేరుతో ఒక దొంగ లెక్కలు చెప్పింది ఒక టీవీ వాళ్ళు రేటింగులు మ్యానిపులేట్ చేశారని ఎఫ్ఐఆర్లో పెట్టి వీళ్ళ టీవీని టార్గెట్ చేసి పోనీ అది ఎఫ్ఐఆర్ కూడా ఫేక్ అనుకుందాం అక్కడ ఎవడూ కూడా నాకు డబ్బులు ఇచ్చి నన్ను ఇట్లా పెట్టుకోమని ఎంతంట ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చి నా ఛా ఈ ఛానల్ పెట్టుకోండి అని చెప్పారట అది కుంభకోణం ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఇచ్చి పెట్టారట పెట్టుకోమని చెప్పారట అది మానిపులేటెడ్ స్కామ్ వాస్తవంగా స్కామ్ అంటే ఏంటి మీటర్ల ట్రా ట్యాంపరింగ్ చేస్తే ఇప్పుడు కొన్ని ఛానళ్ళు ఉన్నాయి మీకు నుండి ఈ సీరియల్ అంతా చూడండి మీకు ఇందులో ఆరు నుంచి పదింటి దాకా కనుక చేస్తే దాంట్లో మీకు పదివేల రూపాయల ఫ్రైజు లక్ష రూపాయల ఫ్రైజు కారు ఫ్రైజు చీర ఫ్రైజు పట్టు చీర ఫ్రైజు అది మరి ప్రలోభం అవుతుందా అది మోసం అవుతుందా అప్పుడు చీటింగ్ అవుతుందా ఒకవేళ గ్రౌండ్ లెవెల్లో ఇదిగో నన్ను బలవంతంగా నా చేత నువ్వు ఈ ఛానల్ పెట్టకపోతే వేదే ఇట్లా చేస్తానన్నారండి అంటే పోనీ అది వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ పెడితే అది చీటింగ్ అవుతుంది వీళ్ళకి వీళ్ళే పోలీసులు అక్కడ ఆల్రెడీ సోనియా గాంధీని సంతృప్తి పరిచే మహానాయకులుగా చలామణి అవ్వడానికి నాలుగవ స్థానంలో యాభై సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆర్నాబ్ గోస్వామిని టార్గెట్ చేస్తుంది మళ్ళీ వీళ్ళు జర్నలిజం విలువల గురించి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ ఈ వెంటాడి వేధిస్తూ ఉంటారు అక్కడ వచ్చేటప్పటికి ఈ కేసులో దీంట్లో వచ్చేటప్పటికి స్పందించరు ఇక్కడ వాళ్ళు పెట్టిస్తున్న కేసులు అనేటువంటిది ఓపెన్ సీక్రెట్ దాంట్లో మాత్రం ఈ యూనియన్లు ఏమి ప్రశ్నించవు లేదా జర్నలిస్ట్గా ఆయన్ని గుర్తించరు అంటే జర్నలిస్ట్గా గుర్తించాలంటే బీజేపీను రైటిస్ట్ భావజాలాన్నో నిలదీయడం రైటిస్ట్ భావజాలం అంటే దుర్మార్గమని లేదా ఈ భారతదేశాన్ని తిట్టిపోయటం భారతదేశం అంత దుర్మార్గం భారతదేశంలో అంత అరాచకంగా నడుస్తోంది భారతదేశంలో మనుషులు ఎవరు బతకట్లేదు భారతదేశంలో ఆడపిల్లలు ఎవరు రోడ్డు మీదకి తిరగట్లేదు భారతదేశంలో అసలు ఏ మహిళ కూడా తలకాయ ఎత్తుకు తిరగట్లేదు అని చెప్పేటువంటి వాళ్ళని మేధావులుగా జర్నలిస్టులుగా గుర్తిస్తారు ఇదిగో ఈ లోపాలలు ఇట్లా కావాలని కుట్రలు పనుతున్నారు ఈ దేశం ఇంత గొప్పది అంటే కనుక వాళ్ళు జర్నలిస్టులు కాకుండా పోతారు ఇది ఎక్కడి పార్షియాలిటీ అనేటువంటిదే తేలదు బట్ ఈ చర్చలు కూడా ఇంతకాలం జరగలేదు ఇప్పుడు చర్చలన్నా జరిగే అవకాశం వచ్చిందంటే సోషల్ మీడియా పుణ్యమే